ఘరథా జగ్రాహైంద్రం శరాసనం ఖడ్గం ప్రీతః తూణీ సాయకు అగస్సుడు తనకు ఇంద్రుడిచ్చినటువంటి ధనస్సును కత్తిని తరగని బాణాలు గల అమ్ముల పొదిని తీసుకొని రాముడికి ఇవ్వగా రాముడు తనకు తగిన ఆయుధాలు దొరికాయని చాలా సంతోషించి వాటి తీసుకున్నాడని చెప్పేసి తాత్పర్యము సీతారామ లక్ష్మణులు ముని ఆశ్రమంలోనికి నడిచారు అక్కడ జింకలను మృగాలను బ్రహ్మ విష్ణు రుద్ర కార్తికేయ ధర్మస్థానాలను కూడా చూసుకుంటూ లోనికి వెళుతున్నారు అక్కడ రాముణ్ణి చూడటంతోనే అగస్య మహర్షి కూడా శిష్యులతో ఎదురు వెళ్ళి ఎందుకంటే ముందుకు వస్తుంది ఇక ఎదురు వెళ్ళేందుకు స్వాగతం పలికాడని శ్రీరాముడు ముని రెండు పాదాలు కూడా పట్టుకొని నమస్కరించాడు సీతా లక్ష్మణులు కూడా ఆయనకు నమస్కరించారు అగస్యమనింద్రుడు ఆశ్రమంలో అబద్ధాలు ఆడేవాడు క్రూరుడు వంచకుడు హత్యలు చేసేటువంటి ఘాతకుడు శాస్త్ర నియమాలు పాటించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరిగేవాడు అక్కడెవరూ బ్రతకలేరు ఆయన ప్రభావం అంత గొప్పగా ఆ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది అందుచేత దేవతలు యక్షులు నాగులు పక్షులు కూడా ధర్మాన్ని కూడా పాటిస్తూ మితాహారంతో నివసిస్తూ ఉంటాయి అనేక మంది ఋషులు ఇక్కడ తమ దేహాలను విడిచి దివ్య తేజస్సుతో స్వర్గానికి వెళుతూ ఉంటారు అగస్య ఆశ్రమంలో ఉన్నటువంటి అనేక మంది ఉపాసకులకు కోరిక కలవారికి దేవతలు యక్షత్వం అమరత్వం ఇచ్చారు రాజ్యాధిపత్యం కూడా ఇచ్చారు అగస్య మహర్షి లోకోత్తరమైన కార్యాలను కూడా చేశారు శ్రీవిద్య విద్య ఉపాసకుడు ఆయన అంతటి మహాముని శ్రీరాముణ్ణి చూసి రామా నువ్వు లోకాలకు రాజు పూజించదగిన వాడవు ధర్మాత్ముడవు ఇదిగో ఇది విష్ణు ధనస్సు దీనిని విశ్వకర్మ తయారు చేశాడు ఇది అమోఘమైనటువంటి ఉత్తమ బాణం దీనిని బ్రహ్మదేవుడు నాకు ఇచ్చాడు అక్షయాలైనటువంటి బాణాల ఇటువంటి అమ్ముల పొదులను బంగారం వరతోనూ బంగారం పిడితోనూ ఉన్నటువంటి ఈ ఖడ్గాన్ని నాకు ఇంద్రుడిచ్చాడు పూర్వం ఈ ధనస్సుతోనే మహావిష్ణువు గొప్ప గొప్ప అసురులను సంహరించి దేవతలకు రాజ్యం లభించేటట్లు చేశాడు శత్రువులను జయించటానికి నువ్వు కూడా ఈ ధనస్సును బాణాన్ని అమ్ముల పొదులను ఖడ్గాన్ని తీసుకొని వాటిని శ్రీరాముడికి ఇచ్చాడు శ్రీరాముడు తనకు మంచి ఆయుధాలు దొరికాయని చాలా సంతోషించి వాటిని అంతా తీసుకున్నాడు అగస్త్యుడు రాముడితో మీరు పంచవటి అనేటువంటి ప్రాంతంలో నివసించండి రామా నీ గురించి నాకంతా తెలుసు తపోబలం వల్ల ఇప్పుడు నీ మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయం తెలిసింది చక్కని పూలవనం ఉన్నటువంటి ప్రాంతమే పంచవటి అని తెలుసుకో శుభమస్తు అని ఆశీర్వదించాడు అప్పుడు రామలక్ష్మణులు ఆ ధనస్సును తోణీరాలు ధరించారు కూడా సీతాదేవిని వెంటబెట్టుకొని ప్రయాణం సాగించారు అగస్త్య మహాముని ఆశీస్సులతో వీళ్ళక్కడ దివ్యాస్త్రాలు పొందటానికి వచ్చారు ఇంద్రుడిచ్చాడు విష్ణువు ఇచ్చారు అనుకుందంతా మహా మళ్ళీ మహావిష్ణువుకే సమర్పణ చేశాడని చెప్పచ్చు ఓం సీతారామాభ్యాం నమ